ఇటు దేశ ప్రధానికి రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి మనందరం కూడా ముందు సాలిడారిటీ సపోర్ట్ను మనం ఎక్స్టెండ్ చేయాల్సి అనుకుంటాం. అలాంటిది మానేసి ఇక్కడి ఈ కర్నూలులో వైరస్ ఉంది, చిత్తూరులో వైరస్ ఉంది, ఇవన్నీ ప్రజల్ని భయానకమైనటువంటి వాతావరణంలో పెట్టి అవుట్ ఆఫ్ దాట్ బెనిఫిట్ పొందాలన్నటువంటి ఈ రాజకీయ పార్టీలు మనకు అవసరమండి. ఇది మనకు అవసరమా? ప్రజల్ని ఆలోచించమంటున్నారు నేను. ఈ పరిస్థితుల్లో అందరం కలిపి సాలిడారిటీ మనం ఇవ్వాల్సినటువంటిది పోయి ఈ విధమైనటువంటి పరిస్థితిలో ఉన్నటువంటి వాళ్ళని నేనైతే అంటున్నాను, ఖచ్చితంగా ఇలాంటి జాతీయ అంతర్గత భద్రతా చట్టం కింద ఏ ఏ చర్యలు తీసుకోవాలో వాళ్ళు తీసుకు ఎవరినైనా అది ఏ రాజకీయ పార్టీ అయినా సార్. కాబట్టి ఇవన్నీ ఉన్నాయి, ఇలాంటి వ్యక్తుల్ని ప్రజలు భరించాల్సిన అవసరం ఉందా? నేను మేధావుల్ని అడుగుతున్నాను, యువతను అడుగుతున్నాం, ఇంటలెక్చువల్స్ని అడుగుతున్నాం, ఒకటి అందరినీ అడుగుతున్నాం, ఇలాంటిది అవసరం అండి మనకి? వీళ్ళు భరించాల్సిన అవసరం ఉందా మనకి? దయచేసి దీని మీదను ప్రజలు ఆలోచన చేయాల్సినటువంటి అవసరం ఉందని, ఇలాంటి అభద్రతా భావాన్ని రెచ్చగొట్టి నేను దీని మీద బతకాలనుకునే ఈ ఆలోచన చేసేటువంటి వాళ్ళని ఇటు దేశ ప్రధానికి రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి మనందరం కూడా ముందు సాలిడారిటీ సపోర్ట్ను మనం ఎక్స్టెండ్ చేయాల్సి అనుకుంటాం. అలాంటిది మానేసి ఇక్కడి ఈ కర్నూలులో వైరస్ ఉంది, చిత్తూరులో వైరస్ ఉంది, ఇవన్నీ ప్రజల్ని భయానకమైనటువంటి వాతావరణంలో పెట్టి అవుట్ ఆఫ్ దాట్ బెనిఫిట్ పొందాలన్నటువంటి ఈ రాజకీయ పార్టీలు మనకు అవసరమండి. ఇది మనకు అవసరమా? ప్రజల్ని ఆలోచించమంటున్నారు నేను. ఈ పరిస్థితుల్లో అందరం కలిపి సాలిడారిటీ మనం ఇవ్వాల్సినటువంటిది పోయి ఈ విధమైనటువంటి పరిస్థితిలో ఉన్నటువంటి వాళ్ళని నేనైతే అంటున్నాను, ఖచ్చితంగా ఇలాంటి జాతీయ అంతర్గత భద్రతా చట్టం కింద ఏ ఏ చర్యలు తీసుకోవాలో వాళ్ళు తీసుకు ఎవరినైనా అది ఏ రాజకీయ పార్టీ అయినా సార్. కాబట్టి ఇవన్నీ ఉన్నాయి, ఇలాంటి వ్యక్తుల్ని ప్రజలు భరించాల్సిన అవసరం ఉందా? నేను మేధావుల్ని అడుగుతున్నాను, యువతను అడుగుతున్నాం, ఇంటలెక్చువల్స్ని అడుగుతున్నాం, ఒకటి అందరినీ అడుగుతున్నాం, ఇలాంటిది అవసరం అండి మనకి? వీళ్ళు భరించాల్సిన అవసరం ఉందా మనకి? దయచేసి దీని మీదను ప్రజలు ఆలోచన చేయాల్సినటువంటి అవసరం ఉందని, ఇలాంటి అభద్రతా భావాన్ని రెచ్చగొట్టి నేను దీని మీద బతకాలనుకునే ఈ ఆలోచన చేసేటటువంటి వాళ్ళని